తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక కార్యదర్శి కల్వకుంట్ల తారక రామారావుకి కరీంనగర్ జిల్లాలో ఘన స్వాగతం లభించింది. అరగనూరులో మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్, పార్టీ నాయకులు, కార్యకర్తలు కేటీఆర్ కు స్వాగతం పలికారు. అక్కడి నుండి సభాస్థలి వరకు ర్యాలీగా వచ్చారు. టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. సెంటిమెంట్గా మొట్టమొదటిగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో పార్లమెంటరీ సన్నాహక సమావేశాన్ని నిర్వహించింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కె తారక రామారావుకు ఘనస్వాగతం లభించింది. కరీంనగర్ జిల్లాలో అడుగుపెట్టిన కేటీఆర్కి మంత్రి ఈటల రాజేందర్, మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. అలుగునూరుకి పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మహిళలు బతుకమ్మలు, బోనాలను ఎత్తుకున్నారు. కోలాటం ఆడుతూ బతుకమ్మ పాటలపై నృత్యాలు చేశారు. డప్పు కళాకారులు డప్పు వాయించారు. పార్టీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. భారీ కాన్వాయ్ మధ్య కేటీఆర్ వాహనం అలుగునూరుకి చేరుకుంది. పార్టీ నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. కేటీఆర్ వాహనంలో మంత్రి ఈటల రాజేందర్తో పాటు ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ అలుగునూరు వద్దకు రాగా అక్కడే ఉన్న పార్టీ ముఖ్య నేతలు ఆయనకు పుష్పగుచ్చాలు, బొగేలు అందించారు. మహిళలు పూలు చల్లుతూ స్వాగతం పలికారు. అనంతరం అలుగునూరు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి కేటీఆర్ పూలమాలలు వేశారు. అలుగునూరుకి భారీ సంఖ్యలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చేరుకోవడంతో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. కేటీఆర్ కోసం అలుగునూరుకి వచ్చిన నాయకులు రోడ్డుకు ఇరువైపులా నిల్చున్నారు. ఓ పక్క సమావేశానికి తరలివచ్చే వాహనాలు, మరోపక్క ప్రయాణికులతో రహదారి రద్దీగా మారింది. అలుగునూరు వద్ద పార్టీ నాయకులు రోడ్డుపైకి రాకుండా పోలీస్ అధికారులు చర్యలు తీసుకున్నారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ ఉషారాణితో పాటు డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకుని ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా చూశారు. కేటీఆర్ వస్తున్న సమయంలో ఇరువైపుల వాహనాలను నిలిపివేశారు. అనంతరం క్రమబద్ధీకరించారు. అయితే కొత్తపల్లి మండలం రేకుర్తి నుండి మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాష్ ఆధ్వర్యంలో ర్యాలీగా సభావేదిక వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేత ప్రకాష్ మాట్లాడుతూ రానున్న కాలంలో కేటీఆర్ సీఎం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర కార్య నిర్వహణ అధ్యక్షులు అయిన కల్వకుంట్ల తారక రామారావు గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యాన్ని తీసుకువచ్చే విధంగా ముందుకు వెళ్తున్న సందర్భంగా నేటి రోజున కరీంనగర్లో పార్లమెంటు ఎన్నికల శంఖారావాన్ని పూరించుటకు సన్నాహ సభకు వచ్చేస్తున్న సందర్భంగా మేమందరము కూడా ఆయనకు వెన్నంటి ఉండి ఈ తెలంగాణను రామరాజ్యంగా మార్చే విధంగా ఆయనే రాబోయే కాలంలో ముఖ్యమంత్రి కూడా కావాలని